హే తెలంగాణ 26 జనవరి సందర్భంగా ఢిల్లీ కర్తవ్య పదలో తెలంగాణ శకటం ఆకట్టుకుంది. కొమరం భీం, రాంజీగోండు, చాకలి ఐలమ్మ విరోచిత పోరాటాలను గుర్తు చేసింది. అందేశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పదాలను శకటంపై ప్రదర్శించారు. ఇక్కడ ఎన్నడన్న కేసీఆర్, ఇప్పుడు ఇది మూడో శకటమే, ఇది మూడో శకటమే. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత శకటం లేదు, బిగటం లేదు, నువ్వు సీఎం ఉన్నప్పుడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా, తెలంగాణ పోరాటాన్ని ప్రతిబింబించే విధంగా, తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రదర్శించే విధంగా శకటాన్ని తయారు చేస్తే, ఇగో చాకలి ఐలమ్మ, వీరనారి చాకలి ఐలమ్మ ఫోటోను ముందు పెట్టి, ఇది నా తెలంగాణ, ఇది ఇక్కడ వీరుల త్యాగాల వీణ ఇది అని చెప్పి ఆ పిడికిలు బిగించినటువంటి ఫోటోను ఇక్కడ ముంగడ పెట్టి చాకలి ఐలమ్మను కూర్చోబెట్టి ఒక పోరాటాన్ని ఇక్కడ చూపెట్టిరు. ఆ తర్వాత వెనకాల రాంజీగోండును చూపెట్టిరు. ఆ తర్వాత కొమరం భీమును చూపించారు. వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో, అంటే అప్పటి హైదరాబాద్ సంస్థానం కానీ, ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, వీళ్ళంతా పోరాటాలు చేసి రజాకార్ల మీద, దేశముఖుల మీద తిరగబడ్డటువంటి వీర్లను తీసుకొచ్చి భారతదేశ గుండెకాయ అయినటువంటి ఢిల్లీ నడి వీధుల్లో వాళ్ళ ప్రతిభని, వాళ్ళ గొప్పతనాన్ని చాటే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేసింది. ఎన్నడన్నా నువ్వు చేసినావా కేసీఆర్? ఈ ఆలోచన వచ్చింది దానికి ఎన్నడన్నా? నీకు ఎంతసేపు వైన్స్లు ఎప్పుడు తీయాలి, ఎప్పుడు ముయ్యాలి, అంతే, పేపర్లు ఎట్లా లీక్ చేయాలి, భూములు ఎట్లా కబ్జా పెట్టాలి, పోలీసు వాళ్ళని పెట్టి ఎట్లా బెదిరియాలి, జనాన్ని ఎట్లా భయపెట్టాలి, ఇక గిది నేర్చుకున్నావు నువ్వు. నేను ఎనకటినే చెప్పిన కేసీఆర్, నువ్వు జనాన్ని భయపెట్టాల్సినన్ని రోజులు భయపెట్టగలుగుతావు, కానీ జనం నిన్ను భయపెట్టే రోజు చాలా భయంకరంగా ఉంటుందని చెప్పిన, మొన్న నీకు ఆ దెబ్బ తాకింది. ఇక నువ్వు గోల్కోవ్ అయిపోయింది, నీ జీవితం కథం అయిపోయింది దీంతో. నీ రాజకీయ జీవితం, నీ కుటుంబ రాజకీయ జీవితం కథం. మీకు మిగిలిన అంశం ఏదన్నా ఉందంటే, మీరు మీ కుటుంబం జైళ్ళు ఆస్తులు జప్తు ప్రజల ముందు చిప్ప పట్టుకొని నిలబడే కార్యక్రమం, ఇవే మిగిలినాయి మీ ముంగట. ఇక్కడ ఇంకా ఇవే కాదు, తెలంగాణ రాష్ట్రంలో పద్మశ్రీ అవార్డులు ఎస్ ఎవరెవరికి వచ్చినాయి ఒకసారి చూడురి. ఇంకొక ఆయన హ్యాపీ రావుకు పద్మభూషణ్ అవార్డు కోసం ట్రై చేస్తాడు ఈయన కేసీఆర్, అత్యధిక మొక్కలు నాటిన వీరుడు అని అప్పట్లో చేసిరి కథ అంతా. అడవిలో తీసుకుపోయి చెట్లు పెట్టి, అడవిలంతా నేనే పెట్టా అని చెప్పి ఆ నరసాపూర్ అడవిని గట్టి చేసింది కేసీఆర్, ఆడ దుకాణం పెట్టి. అయితే ఇక్కడ తెలంగాణ కోసం చాకలి ఐలమ్మ పోరాటం విష్ణూరు రామచంద్రరావు, ఆ రామచంద్రారెడ్డి గడీల మీద తిరుగుబాటు చేసి గుత్పలు అందుకొని యుద్ధం చేసి కాపాడినటువంటి చిట్యాల ఐలమ్మ, రాంజీగోండ్ కానీ, జల్ జంగల్ జమీన్ అన్నటువంటి కొమరం భీమ్ కానీ, వీళ్ళంతా తెలంగాణ అస్తిత్వాలు. వీళ్ళను మరిచినో కేసీఆర్? నువ్వు ఎంతసేపు ఏం చెప్పినావు ఈ 9.5 ఏళ్ళల్లో? నేను తెచ్చిన తెలంగాణ, సాగును వచ్చే తలకాయ పెట్టినా నన్ను మించినోడు లేడని చెప్పినావు. పోరాటం అంటే నేనే. చరిత్ర మీద మన్ను పోస్తే చరిత్ర కథమైపోదు కేసీఆర్, అది ఇంకొక రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది. అదే వచ్చింది ఇవాళ. అంటే అది అనొద్దు, కానీ పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులైములకు ఎత్తుతాయి అంటారు, అంటే వాళ్ళు ఎర్రజెండ వాళ్ళు కానీ అట్లా మన్ను కప్పుతాయి.